Dost 2019 notification release on May 15, 2019. 16 నుంచి దోస్త్ దరఖాస్తులు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీచర్స్ డిక్షనరీ ఎడ్యుకేషనల్ ఛానల్ బై షరీఫ్. టాపిక్ దోస్త్ 2019 నోటిఫికేషన్ రిలీజ్ ఆన్ May 15, 2019. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. For subscription, please click red subscribe button below in this video. For activation of notifications of this channel, please click bell icon right side of subscribed button. Degree vidyarthulaku sulabhanga unde praveshala vidhananiki degree online services Telangana dost srikaram chuttindi. Palu kotta vidhanalanu raanunna vidya samvatsaram praveshallo amalu cheyalani nirnayinchindi. గత మూడేళ్లు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్లో చేపడుతున్నప్పటికీ సీట్లు లభించిన విద్యార్థులు మళ్ళీ ఫిజికల్గా కాలేజీకి వెళ్ళి రిపోర్టు చేయడంతో పాటు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. అయితే త్వరలో చేపట్టే ప్రవేశాల్లో ఆ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని దోస్తు నిర్ణయించింది. త్వరలో చేపట్టబోయే డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో తీసుకురావాల్సిన సులభతర విధానాలపై ఉన్నత స్థాయి అధికారుల బృందం చర్చించి నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఈ నెల 15/5/2019 దోస్త్ నోటిఫికేషన్ను జారీ చేస్తున్నారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ ప్రవేశాల్లో గణనీయమైన మార్పులు చేసినట్లు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రవేశాలు పొందేలా చర్యలు తీసుకున్నారు. జూలై 1, 2019 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ఇవి నిర్ణయాలు. గత ఏడాది మాదిరిగా విద్యార్థులు ఈ ఏడాది కాలేజీలో ఫీజు చెల్లించడము రిపోర్టు చేయనవసరం లేదు. ఫీజు చెల్లింపును కాలేజీలో రిపోర్ట్ చేయడాన్ని ఆన్లైన్ విధానంలోకి మార్చారు. దీని ప్రకారము విద్యార్థికి ఏదైనా కాలేజీలో సీటు వచ్చినప్పుడు ఆ సీటును ఆన్లైన్ ద్వారానే నిర్ధారణ చేసుకుని ఆన్లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. జూలై 1, 2019 తరగతులు ప్రారంభమయ్యే సమయంలో మాత్రమే కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దోస్తులో రిజిస్ట్రేషన్ కోసము గతంలో మాదిరిగా గంటల తరబడి మీ సేవ ఈ సేవా కేంద్రాల్లో క్యూ కట్టాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 75 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో విద్యార్థులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వీటికి అదనంగా పాత 10 జిల్లా కేంద్రాల్లోనూ మెగా హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థికి ఏ సమస్య వచ్చినా ఈ కేంద్రాలకు వెళ్ళి పరిష్కరించుకోవచ్చు. సమస్య అక్కడ పరిష్కారం కాకపోతే హెల్ప్ లైన్ సెంటర్ ఇన్ఛార్జి నేరుగా హైదరాబాద్లోని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారు. ఇంజనీరింగ్ తరహా విధానము. దాదాపు 2.20 లక్షల మంది విద్యార్థులు చేరే డిగ్రీ ప్రవేశాల్లో ఇంజనీరింగ్ తరహా ప్రవేశాల విధానం తేవాలని దోస్త్ నిర్ణయించింది. సీట్లు లభించే విద్యార్థులకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అవకాశం కల్పించనుంది. అలాగే విద్యార్థులు కాలేజీలో ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ పేమెంట్ గేట్వే అయిన టీ వ్యాలెట్ ద్వారా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. దీంతో మొదటి దశలో సీటు వచ్చి కాలేజీలో చేరిన విద్యార్థులు 2వ, 3వ కౌన్సిలింగ్లో స్లైడింగ్ ద్వారా మరో కాలేజీకి వెళ్ళే వీలుంటుంది. ఈ క్రమంలో గతంలో లాగా కాలేజీలు విద్యార్థులను మరో కాలేజీకి వెళ్లకుండా అడ్డుకునే అవకాశం ఉండదు. అన్ని దశల కౌన్సిలింగ్లో పాల్గొనే ఛాన్స్. గతేడాది ప్రవేశాల్లో మొదటి దశలో సీట్లు లభించిన విద్యార్థులకు 2వ దశ కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశమే ఇవ్వలేదు. కానీ ఈసారి ఎన్ని దశల కౌన్సిలింగ్ నిర్వహిస్తే అన్ని దశల్లో పాల్గొని తమకు ఇష్టమైన కాలేజీలో చేరే అవకాశం ఉంటుంది. స్లైడింగ్లో జాగ్రత్త. ఒకసారి సీటు వచ్చిన విద్యార్థికి తర్వాత స్లైడింగ్లో మరో కాలేజీలో సీటు వస్తే తాజాగా వచ్చిన సీటే ఉంటుందని, ముందుగా వచ్చిన సీటు ఆటోమేటిక్గా పోతుందని గమనించగలరు. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కాలేజీల ఆప్షన్లు ఇచ్చుకునేటప్పుడు ముందుగా సీటు వచ్చిన కాలేజీ కంటే మంచి కాలేజీని ఎంచుకోవాలి. అప్పుడు అందులో సీటు వస్తే వస్తుంది, లేదంటే మొదట వచ్చిన సీటే ఉంటుంది, కనుక ఇబ్బంది ఉండదు. దోస్త్ షెడ్యూల్ రిలీజ్డ్. A meeting was convened at Secretariat on 6/5/2019 at 3 PM at D Block 3rd Floor Conference Hall under the
చైర్మన్షిప్ ఆఫ్ ద సెక్రటరీ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి. ద మీటింగ్ వాజ్ అటెండెడ్ బై ద చైర్మన్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి వెంకటరమణ, వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఓయు, కేయు, ఎంజియు, టియు, పియు, ఎస్యు అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కోటి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్ అండ్ బీజీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నారాయణగూడ. ద ఫాలోయింగ్ రెజల్యూషన్స్ వాజ్ టేకెన్ ఎట్ ద మీటింగ్. నోటిఫికేషన్స్ ఫర్ డిగ్రీ అడ్మిషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2019-20 విల్ బి అనౌన్స్డ్ ఆన్ 15th May 2019. రిజిస్ట్రేషన్స్ ఫర్ దోస్ ఆన్లైన్ అడ్మిషన్ విల్ కమెన్స్ ఫ్రమ్ 16th May 2019. ద కలెక్షన్ ఆఫ్ ఫీస్ అండ్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ బై ద స్టూడెంట్స్ విల్ బి ఆన్లైన్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2019-20. ఇంట్రడక్షన్ ఆఫ్ ద పేమెంట్ గేట్వే సర్వీస్ ఆఫ్ టీ వ్యాలెట్ టు డిక్రీజ్ ద ఫైనాన్షియల్ బర్డెన్ ఆఫ్ ద స్టూడెంట్స్. స్పెషల్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఆర్ అలోకేటెడ్ టు ద గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఆఫ్ 10 ఎస్టోయిల్ డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ తెలంగాణ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్యూరింగ్ అడ్మిషన్స్ ఇఫ్ ఎనీ. ఏ కామన్ అలమెనక్ విల్ బీ ప్రిపేర్డ్ అండ్ కమ్యూనికేటెడ్ టు ఆల్ ద యూనివర్సిటీస్ ఫర్ స్ట్రిక్ట్ అడ్హెరెన్స్. ద క్లాసెస్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ షెల్ కమెన్స్ ఫ్రమ్ 1st July 2019. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ దిస్ వీడియో అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఆర్ సెకండ్ ఇయర్ అపియర్డ్ స్టూడెంట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.